गुजरात हृदय विदारक घटना एंगेजमेंट रोजे वधु सह आरुगुर मृति केबल ब्रिज घटना घोरम तल्लडिल्लि पोतुन्न तल्लिदंड्रुलु कुटुंब सभ्युलु आ रोज पोद्दुनंता आ इंट्लो अंता संदडि बंधुवुलु चुट्टालु आटलु पाटलु కూతురికి పెళ్లి కుదిరిందనే ఆనందం ఆ తల్లిదండ్రుల్లో. వచ్చే వాళ్లకు మర్యాదలు ఎలా చేయాలి, ఏం చేయాలనే టెన్షన్. కానీ అంతా బాగా జరిగింది. కూతురు ఎంగేజ్మెంట్ చక్కగా నిర్వహించేసేమనే ఆనందం ఆ తల్లిదండ్రులకు. కానీ ఇంతలోనే ఘోర విషాదం. ఒక్క ఘటన పెళ్లి కూతుర్ని పొట్టన పెట్టుకుంది. ఆమెతో పాటుగా మరో ఐదుగురిని తీసుకెళ్లిపోయింది. అసలేమైంది? గుజరాత్లోని మోర్బీ కేబుల్ వంతెన ప్రమాదం కొన్ని వందల కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని నింపింది. ఈ ఘటనలో 141 మంది మరణించగా అందులో ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నారు. ఒక్కో కుటుంబానిది ఒక్కో గాథ. ఒక ఎంపీకి చెందిన కుటుంబంలో 12 మంది చనిపోతే మరో కుటుంబంలో పెళ్లి కూతురు సహా ఆరుగురు చనిపోయారు. ఇక ఈ ప్రమాదానికి ముందు ఓ కుటుంబంలో జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. అప్పటి వరకు ఆ ఇంట ఎంగేజ్మెంట్ సంబరాలు అంబరాన్నంటాయి. పెళ్లి కూతురు అవుతున్నారని యువతి ముఖంలో చెప్పలేని ఆనందం ఇంటిల్లిపాది పిల్లలు బంధువులతో పండగ వాతావరణాన్ని తలపించింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అప్పటి వరకు ఆనందంలో మునిగిపోయిన ఆ కుటుంబంలో రెప్పపాటు సమయంలో పెను విషాదం చోటు చేసుకుంది. వంతెన ప్రమాదాన్ని ఊహించలేకపోయిన వధువు కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఆమెతో పాటు వంతెన చూసేందుకు వెళ్లిన మరో ఐదుగురు కుటుంబ సభ్యులు చనిపోయారు. గుజరాత్కు చెందిన మీరా కూతురు మహబూబాయి మీరా ఎంగేజ్మెంట్ ఛట్ పూజ రోజే నిర్వహించారు. పొద్దున ఎంగేజ్మెంట్ జరగగా అనంతరం కుటుంబ సభ్యులు బంధువులంతా కలిసి అప్పుడే కొత్తగా ప్రారంభించిన వంతెన వద్దకు వెళ్లారు. పిల్లలు బంధువులు కుటుంబ సభ్యులతో కలిసి అప్పటి వరకు ఆనందంగా గడిపారు. కానీ అనుకోని ప్రమాదం ఊహించిన ఘటనతో వధువుతో సహా ఆరుగురు కుటుంబ సభ్యులు మరణించారు. ఇందులో ఇద్దరు పిల్లలున్నారు. మృతులు మీరా, రుక్సానాబెన్ చౌహాన్, సానియాబెన్ చౌహాన్, రోషన్ బెన్ పఠాన్, మహియా పఠాన్, దానిష్ పఠాన్గా తెలుస్తోంది. ఈ ఘటనతో మా కుటుంబంలో విషాద ఛాయలు అణుముకున్నాయని ఆ కుటుంబానికి చెందిన ఇమ్రాన్ సయ్యద్ కన్నీటి పర్యంతమయ్యారు. బిడ్డకు పెళ్లి కుదిరిందని ఆనందపడ్డామని, ఫంక్షన్ కూడా ఆనందంగా జరిగిందని, అలాంటిది ఇప్పుడు నా కూతురు ఇలా చనిపోయిందని కన్నీరు పెట్టుకున్నారు ఆమె తల్లిదండ్రులు. అమ్మాయిని ఆనందంగా అత్తగారింటికి పంపుదామనుకున్నామని, అలాంటిది కాటికి పంపాల్సి వచ్చిందని వాళ్ళు ఏడుస్తున్న తీరు కన్నీరు పెట్టిస్తోంది. ఆనందంగా బ్రిడ్జ్ చూసేందుకు వెళ్ళామని, అలాంటిది ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు అక్కడి వాళ్ళు. గుజరాత్లోని మోర్భాలో తీగల వంతెన కూలిన ఘటనలో 141 మంది జలసమాధైన విషయం తెలిసిందే. ఆకతాయిల చేష్టలు, పర్యవేక్షణ లోపం వల్ల ప్రమాదం జరిగింది. కొందరి నిర్లక్ష్యం ఖరీదు 141 ప్రాణాలు. ఈ ఘటనతో గుజరాత్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయిన వాళ్ళను పోగొట్టుకుని చాలా కుటుంబాలు బాధలో మునిగిపోయాయి. ఆయా కుటుంబాలకు దేవుడు ధైర్యాన్నివ్వాలని కోరుకుందాం.